హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు శ్రీదాస్ కిచెన్ శ్రీదాస్ కిచెన్లో ఈరోజు మనం ప్రెషర్ కుక్కర్లోనే ఈజీగా మష్రూమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మష్రూమ్స్లో వైటమిన్ డి పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది సో మరి ఇప్పుడు లేట్ చేయకుండా దీని ప్రాసెస్ని చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి దానిలో నేను ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ రైస్ ని రెండు మూడు సార్లు వాటర్ తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ ని పూర్తిగా డ్రైన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ కి ఒకటింపావు గ్లాస్ వాటర్ అయితే మనకి కరెక్ట్ గా సరిపోతుంది ఒకటింపావు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మష్రూమ్స్ ని తీసుకున్నానండి ఇప్పుడు వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం వీటిపైన ఇలా కొంచెం బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి ఈ బియ్య పిండితో మష్రూమ్స్ ని ఇలా రబ్ చేసుకుంటే మష్రూమ్స్ పైన ఉన్న మట్టి డస్ట్ ఏమైనా ఉంటే అంతా కూడా మనకి ఈజీగా నీట్ గా వచ్చేస్తుంది అనమాట బియ్య పిండి లేకపోతే గనక వేరే ఏ పిండి అయినా తీసుకోండి వీటన్నింటినీ ఇలా రబ్ చేసి వాటర్ తో వాష్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని సాల్ట్ వాటర్లో లో వేసుకోవాలి మీరు వీటిని కుక్ చేసుకునే ముందు మీకు నచ్చిన షేప్స్లో లో వీటిని కట్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని దానిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీ చాయిస్ అండి మొత్తం నెయ్యి కానీ లేదా మొత్తం ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు ఒక అనాస పువ్వు ఒక మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క రెండు జాపత్రి ఒకటి సోంపు ఒక టీ స్పూన్ సాజీరా వన్ టీ స్పూన్ యాలకలు మూడు ఇవన్నీ యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీనిలో రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీనిలో రెండు మీడియం సైజ్ టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుని బాగా మగ్గించుకోవాలి టమాటో ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత దీనిలో పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం కారం మీరు తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని ఈ మసాలా అంతా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్స్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో సరిపడా సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మష్రూమ్స్ నుంచి వాటర్ వస్తాయి ఆ వాటర్ అంతా కొంచెం ఇగిరిపోయి ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది అప్పటి వరకు మీడియం ఫ్లేమ్ లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత దీనిలో కట్ చేసుకున్న పుదీనా అలాగే కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి పుదీనా యాడ్ చేయడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీనిలో గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వాటర్తో పాటు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి కుక్కర్లో అయితే ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి పావు గ్లాస్ వాటర్ అయితే మనకి కరెక్ట్ గా సరిపోతుందండి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని వన్ టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పదిహేను నిమిషాలు ఆగిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత తీసి చూడాలి ఇప్పుడు చూడండి బిర్యానీ మనకి మీడియం ఫ్లేమ్ లో ఒక విజిల్ తోనే పొడి పొడిగా ఇలా పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది అనమాట సో అంతే అండి ఎంతో టేస్టీగా మష్రూమ్ బిర్యానీ మనకి రెడీ అయిపోతుంది దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఈ బిర్యానీని రైతా కాంబినేషన్తో తీసుకుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్